నేడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం. ఏఐసీసీ చీఫ్ సహా రాష్ట్రాల పీసీసీ చీఫ్లు హాజరు. పార్టీ బలోపేతంపై ఫోకస్. ఉత్కంఠగా ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు. నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడువు. కొలిక్కిరాణి కూటమి అభ్యర్థి పేరు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ ఫోకస్. ఇవాళ రేపు లోకల్ ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ. నేతలకు దిశానిర్దేశం చేయనున్న బాస్. తెలంగాణలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్. అంగీకరించిన హ్యూండాయ్ కంపెనీ. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ సౌత్ కొరియా టూర్. డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్. ఇటీవల పోలీసుల కళ్లు కప్పి పరారీ. పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు. కోల్కతా హత్యాచార ఘటనపై ఆకలి ప్రకంపనలు. ఉధృతంగా మారుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పూజా ఖేడ్కర్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట. తక్షణమే కస్టడీ అవసరం లేదని వెల్లడి. అరెస్టు నుంచి పూజా ఖేడ్కర్కు రక్షణ ఇవ్వాలన్న న్యాయస్థానం. ప్రాజెక్టుల్లోకి తగ్గిన నీటి ప్రవాహాలు. శ్రీశైలం సాగర్ గేట్లు మూసివేత. 15 రోజుల పాటు తెరుచుకున్న గేట్లు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం. రాజస్థాన్లో గ్రామాలు జలదిగ్బంధం. పలు రాష్ట్రాల్లో 40 మంది వరకు మృతి. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 70,590. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 64,710. కిలో వెండి ధర 87,400. తిరుమలలో 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000. వినేష్ పోగాట్ మెడల్పై కొనసాగుతున్న ఉత్కంఠ. ఇవాళ సాయంత్రంలోగా తీర్పు. కౌన్సిల్ కోర్టులో గట్టిగానే వాదించిన న్యాయవాది.